అటువైపు నుంచి చంద్రావళి అనబడేటటువంటి వేరొక గోపికి వచ్చింది. గభాలను ఎదురవడంలో ఆగాడు కృష్ణుడు. ఆ చంద్రావళి వంక చూశాడు. చంద్రావళి తన వంక చూశాడని పొంగిపోయింది. పొంగిపోతే ఆయన అన్నాడు, మనస్సులో రాధాదేవి ఉన్న కారణం చేత రాధా బాగున్నావా అన్నాడు. అంటే ఆవిడ చూసి, ఓహో ఈయన మనస్సు నిండా రాధని పెట్టుకుని నన్ను పలకరించాడనమాట అని ఆవిడంది, బాగున్నాను కంసా అంది. అనేటప్పటికి ఆయనకి బాహ్యస్మృతి వచ్చింది. ఇప్పుడు కంసా అంటా ఏమిటంది అన్నాడు. నువ్వు రాధా అనలేదా అంది. అనేటప్పటికి తలంచుకుని సిగ్గుపడిపోయాడు. అలా సిగ్గుపడిపోయిన కృష్ణుడు, మమ్ము రక్షించుగాక అన్నాడు వీరాశకుడు. ఇవి పైకి శృంగారభరితంగా కనపడవచ్చు, కానీ వీటి వెనక చాలా గొప్ప తాత్విక సందేశాలున్నాయి. కాబట్టి ఇప్పుడు దిజిహ్వహా, నువ్వు రెండు నాలుకలతో మాట్లాడుతుంటావు. కాదు కాదు, పరమాత్మ శ్రీ మహావిష్ణువు ఒక్కొక్క చోట మాట్లాడితేనండి మహామహులు పట్టుకోలేరు. ఆయన మాట్లాడింది ఏమిటో, అంత అందంగా మాట్లాడతాడు. పైకి దొరకడాయన, ఎంత మాయ కంబిస్తాడో నిజంగా. వామనమూర్తిగా వెడుతున్నప్పుడు బలిచక్రవర్తిని చూసి ఆశీర్వచనం చేశాడు మహానుభావుడు. స్వస్తి జగత్రయీభువన శాసనకర్తకు హాసమత్ర విధ్యస్త నిలింబభర్తకు సుధారాపదవ్యవహర్తకున్ మునీంద్రస్తుత మంగళద్ధర విధాన విహర్తకు దానవలో మంగళద్ధర విధాన విహర్తకు నిర్జరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోకభర్తకున్ అన్నాడు. స్వస్తి 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 ఆశీర్వచనం. విశ్వనాథ సత్యనారాయణ గారు పొంగిపోయారు. ఆంధ్ర సాహిత్యంలో పోతనగారులా ఈ పద్యం రచించగలిగిన వాళ్ళు లేడని. స్వస్తి జగత్రయీభువన శాసనకర్తకు, ఒరే ఇన్నాళ్ళ నుంచి ఇప్పటి వరకు నా అంతటి మొనగాళ్ళేడని కూర్చుని శాసనం చేశావు, స్వస్తి. ఇంక ఇవాళతో అయిపోయింది ఆ పదవి. లోపల ఇంక ఇవాళతో అయిపోయింది, నేను వచ్చేసాను, దానం పుచ్చుకుంటాను, నిన్న కిందకి తొక్కేస్తాను. పైకి ఆశీర్వచనం. పాపం ఆవిర్రాయన అన్నాడు ఈయన్ని చూసి, అయ్యో పిల్లాడా నువ్వు ఎక్కడుంటావురా ఏమిట్రా అని ఈయన్ని అడిగాడు. అడిగితే ఆయన ఎంత చమత్కారంగా మాట్లాడాడో తెలుసా అండి. ఎవ్వరి వాడనంచే రీతి పలుకుదు ఒక చోటనక ఎందుండ నేర్తు, ఇది నాకు నిలవని ఏ రీతి పలుకుదు అన్నిలో కంబుల ఉండ నేర్తు, ఇది నడువడి అని ఎట్లు వక్కా నింతు పుని ముప్పోకల పోవ నేర్తు, అది నేర్తు ఇది నేర్తు అని ఏల చెప్పంగ నిరుపులన్నీయు నేను నేర్తు, ఒరులు నాకు కాదు ఒరులకు నేనవుదు ఒంటివాడ చుట్టమొకడు లేడు, తొల్లి సిరియుకలదు చెప్పెద నాటెంకి సుజనులందు తరచు సొచ్చియుండు అన్నాడు. మరి ఇక్కడుంటాను అక్కడుంటానని ఏం చెప్తానులేండి, అంతటా ఉంటాను, ఫలానా వాళ్ళ పిల్లాడినని నేను ఏం చెప్తానండి, వాళ్ళ మాట వింటే కదా, ఏదో నాకు తోచిన పనులు నేను చేస్తూ ఉంటాను, ఇది చదువుకున్నాను అడు చదువుకున్నానని చెప్పడం ఎందుకు, లోకంలో ఎన్ని చదువులు ఉన్నాయని మీరు అనుకుంటున్నారో అవన్నీ నేను చదివానని అనుకోండి, ఇంతకు ముందు నాకు చాలా లక్ష్మి ఉండేది, ఇప్పుడు మాత్రం లక్ష్మి లేదు, అంటే బ్రహ్మచారిగా ఉన్నాను, కానీ నాకొక్క బలహీనత ఉంది, నన్ను ఎవరు తలుచుకుంటూ ఉంటారో వాళ్ళ దగ్గర మాత్రం నేను ఉంటూ ఉంటాను. ఇవన్నీ పైకి వినడానికి బ్రహ్మచారి లక్షణాల్లా కనపడుతుంటాయి. ఆంతరమనందు శ్రీ మహావిష్ణువు యొక్క తత్వాన్ని చెప్తున్నారు. పైకి చెప్పేటప్పుడు చక్కగా ఒక బ్రహ్మచారి గురించి చెప్పినట్టు చెప్తున్నారు. ఎక్కడెక్కడ మాయ కమ్మించి రాక్షస సంహారము తన అవతార ప్రయోజనము నెరవేర్చుకోవాలో అక్కడక్కడ అలా మాట్లాడగలిగినటువంటి లక్షణం ఉన్నవాడివి. అందుకని ద్విజిహ్వహా నీకు రెండు నాలుకలు. మన వాళ్ళు చూడండి, ఎప్పుడైనా ఇవాళ మాట్లాడిన మాట రేపు మార్చేశాడు అనుకోండి, అబ్బాయి నేను ఆ ఉద్దేశ్యంతో అనలేదండి ఇందుకన్నానండి అన్నాడు అనుకోండి, రాజుగారి పెద్ద భార్య చాలా మంచిదండి అన్నాడు ఇవాళ. అంటే రేపు చిన్న భార్య వచ్చి కబురు చేసింది, ఓసారి రమ్మనండి కోటేశ్వర అన్నాను, వెళ్ళాడు. ఏమిటి నిన్న మీరు నేను చెడ్డదాన్నని చెప్పారట, ఎప్పుడు చెప్పానమ్మా నిన్న రాజుగారి పెద్ద భార్య మంచిదన్నారట, అవును ఆవిడ నన్ను ఎప్పుడూ పిలుస్తుంటారు, ఏదో భాగవతంలో పద్యం చెప్పమన్నారు, మీరు ఎప్పుడూ పిలవనూ లేదు, నేను మిమ్మల్ని చూడను లేదు, మీరు అంతకన్నా మంచివారేమో, పెద్ద భార్య కన్నా చిన్న భార్య మంచిదని చెప్పడానికి నాకు మీతో ఎప్పుడూ పరిచయం లేదు, మీ దగ్గరికి రాలేదు కదమ్మా, అందుకని తెలుసున్న పెద్ద భార్య మంచిదని చెప్పాను తప్ప మీ గురించి నేనేమనలేదే. మొదటి రోజు రాజుగారి పెద్ద భార్య మంచిది అన్నప్పుడు రెండో భార్య గురించి ఇంకో అర్థం వచ్చింది, ఇవాళ మీరు చెడ్డని నేను అనలేదే అండంలో సత్యమేయింది. ద్విజిహ్వహా రెండు నాలుకలతో మాట్లాడుతుంటాడు. ఆ మాట ఎలా అయినా అన్వయం చేసుకుంటాడు, తనకి ఎలాగా పనికొస్తుందో అలా మార్చేసుకుంటాడు. ఒక్కొక్కరు చూడండి చాలా సాత్వికంగా మాట్లాడినట్టు ఉంటుంది, కానీ అందులోనే ఉంటుంది చురకంతా. ఎంత గొప్పగా మాట్లాడతారో, వెనకటికి పాపం ఇల్లాలు అడిగిందంటే ఎప్పుడూ మా వాళ్ళనే తిడుతూ ఉంటారు, ఏంటండి మీ వాళ్ళందరూ అంత పూజనీయులేంటి, మీ వాళ్ళని ఎప్పుడైనా తిట్టారా అని. ఫోన్లే అదే కదా నీ కోరిక, మా వాళ్ళని తిట్టలేదనే కదా నువ్వు అనుకునేది, ఇవాళ తిడుతున్నాను సరేనా.
మా అత్తగారు మామగారే చెడ్డవాళ్ళు, మీ అత్తగారు మామగారే మంచివాళ్ళు, సరేనా? మీ వాళ్ళని తిట్టా ఇవాళ నా వాళ్ళని తిట్టుకున్నాను కదా, మా అత్తగారు మామగారే చెడ్డవాళ్ళు, ఏమైంది? మళ్ళీ ఆవిడగా పడింది సొరక. విజి వహా రెండు నాలుగులు ఉన్నవాడు, స్వామి నువ్వు ఎలా మాట్లాడి ఎలాగైనా మాయలో ముంచి అవతార ప్రయోజనాల్ని నెరవేర్చుకున్నవాడవన్న సంగతి బాగా వంటబట్టినటువంటి వాళ్ళం. రాసలీలలో అప్పటికప్పుడు మా అందరితో ఉన్నట్టుగా ఉండి మేము రాసలీలలో ఆనందం అనుభవిస్తూ చెల్వల మనధనమ్ము తెచ్చెనో మలియలా రమి పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే అని అడగవలసి వచ్చింది. కాబట్టి ద్విజిహ్వహ, నీకు రెండు నాలుగులు ఉన్నాయి. ధరణీధర, ఆయన నేను భూమిని మోసేవాణ్ణి అన్నాడు. అందుకని ద్విజిహ్వహ ఫణీంద్ర, నువ్వు ఆదిశేషుడు అని నేను అనుకుంటున్నాను. సరే, అక్కడికి నెగ్గలేకపోయాడు. ఆ తర్వాత పాపం ఏదో ఇంకొక ప్రయత్నం చెయ్యాలనుకున్నాడు. అనుకుని ఈసారి ఆవిడే సాక్ష్యంగా ఉన్న చెప్పాడు. ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి, భక్తుల ముందు పరమాత్మ ఎలా ఓడిపోయి పొంగిపోతాడో చూడండి. ఈ ఓడిపోయి పొంగిపోయిన లక్షణం ఇప్పటిది కాదండి, కృష్ణతత్వంలో మీకు చూపిస్తాను నేను. ఘోరాహిమర్ది అన్నాడు, బాగా గుర్తొస్తుందని. ఎందుకని? ఈయన వల్లే ఉపకారం పొందారు వాళ్ళందరూ. కాళీయుడు వేడి సెగలు విడిచిపెడుతుంటే ఆ నీళ్లు తాగి చచ్చిపోయారు వాళ్ళందరూ. చనిపోతే తన కారుణ్య దృష్టితో బతికించి తాను దూకాడు ఆ కాళింది నదీ జలాల్లోకి. దూకితే గోపకాంతలు, గోపబాలురు, నందుడు, యశోద, బలరాముడు అందరూ వచ్చి ఒడ్డున నించున్నారు. ఒక్క బలరాముడు తప్ప మిగిలిన వాళ్ళందరూ గొంతెత్తి ఏడ్చారు ఆ రోజున. పన్నగ మొమ్ము కరవక నిన్నేటికి కరచ కుర్ర, నిమ్మి కలిగి నీవుండిన మము రక్షింతువు నిన్ను రక్షింప మేము నేరము తండ్రి. ఆ పాము మమ్మల్నన్నా కరవలేదు, నిన్ను కరిచిందని ఏడ్చారు. వాళ్ళు ఏడుస్తున్నారు కదా అని రక్షించడం కోసమని ఎగిరి ఆ పాము యొక్క ఆ పణముల మీదకి, పడగల మీదకి దూకాడు. యమునా వీచ మృదంగ వజ్రముల మ్రోయం తీర గోపౌ ఘర్షమనోజ్ఞ ధ్వనితంబు గేయముగ జించక్కాలి తవ్యాలి రంగ తరంగ తలంబునన్ పటుగతిన్ గంజాక్ష నిర్మర్దనర్చము హృద్యద్భుత భీమమైప రగ దివ్యశ్రేణి చూచందివిన్ విస దామోదరు పాదఘాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపము చూప బాపపణ భృచ్చటామండలంబసహంపై పగిలెన్ మణుల్ చెదరగా నాస్యంబులన్ సోనితం బెసగన్ దంస్త్రల్ నుగ్గుగాక గరళ వహ్నిజ్వాలికల్ వెల్వడన్. ఆ రోజున కాళీయమర్దనం చేశాడు. ఆ యమునా నదీ ఒడ్డున ఉన్నటువంటి గోపకాంతల యొక్క ఆనందంతో కూడిన అరుపులు పాటగా యమునా నదీ కెరటముల యొక్క చప్పుళ్ళు మధ్యల ధ్వనిగా అది రంగస్థలంగా కాళీయుడి పడగల మీద నాట్యం చేసి ఘోరాహిమర్ది, కాళీయుణ్ణి మర్దించాను ఆ రోజున నువ్వు ఎదురుగుండా ఉన్నావు నీకు గుర్తులేదు అని అడిగితే ఆవిడ ఎంత చమత్కారో చూడండి. వెంటనే ఆవిడంది కిమసి ఖగపతి, అయితే గరుడుడిగా అంది ఆవిడ. మరి గరుత్మంతుడు కూడా మర్దిస్తాడు కదా పాముల్ని. ఆఖరికి తనకున్న గొప్ప నామం ఆయన చెప్పాడు మహానుభావుడు. కాదు కాదు, నో హరిహి, నేను హరిని అన్నాడు. హరిహరులు హరిహరులు అంటుంటాం మనం. హరి అన్న మాటకి తేలికైన అర్థం మీ పాపములను హరించేటటువంటి స్వభావం ఉన్నవాడు. దుఃఖమునకు ఏది కారణమో మీరు చేసిన పాపమే. మీ దుఃఖమునకు కారణమైన పాపమును హరించగలిగినటువంటి కారుణ్యమూర్తి. అందుకే వెంకటేశ్వరుడిగా వచ్చాడు కలియుగంలో. ఆ వచ్చినటువంటి వాడు కేవలం పాపములు అన్నీ ఉండేటటువంటి వెంట్రుకలని ఆశ్రయస్థానములు వెంట్రుకలు కనుక తల వెంట్రుకలను తాను తీసుకుని ఆ రూపంలో మీ పాపాలని తీసేస్తాడు. వేం అంటే పాపం, కటతీతి ఇతి వెంకట. అలా పాపములను తొలగించి మీకు దుఃఖములు లేకుండా మీకు సుఖములు కలిగేటట్టుగా అనుగ్రహిస్తాడు అంతటి కారుణ్యమూర్తి. అందుకని నా పేరే అది అసలు హరిహి అన్నాడు. ఆవిడెంత చమత్కారి. ఆవిడంది ఓహో హరి అంటున్నావా, కిం కపీంద్ర, అయితే నువ్వు కోతివా పెద్ద కోతివా అని అడిగింది. ఎవరైనా ఏ మాటైనా భరించగలరు కాని లోకంలో తన ప్రియురాలే ప్రియుణ్ణి పట్టుకుని ఓ కోతి ఇలా రెండందనుకోండి చాలా బాధగా ఉంటుంది మనస్సు. అక్షరం పలకలేకపోయానండి, పొరపాటున పలికాను అని సర్ది చెప్పుకున్నా ఎవరైనా గబుక్కుని కోతేశ్వరరావు గారు అన్నారనుకోండి, నిజంగానే అన్నాడా, తడబడి అన్నాడా, లేకపోతే ఏదైనా మనసులో పెట్టుకుని అన్నాడా, ఇంతమంది అన్నది ఈయన ఎందుకనలేకపోయాడు, తా దగ్గర తా ఎందుకు పలికిందనిపిస్తుంది.
ఆ కోతి అనగానే అవతల వాడికి చాలా బాధేస్తుంది, ఏంటి నేను అలా ఉన్నానా అనిపిస్తుంది. కాబట్టి ఆఖర్న ఈ మాట అనేటప్పటికీ ఇంత పరమాత్మకి ఇంకో నామం గుర్తురాలేదు. చిత్రం ఏంటో తెలుసా అండి, ఇన్ని నామాలతో పిలిపించుకుని ఆ నామం పిలిచేటప్పటికి పరిగెత్తుకొచ్చే లక్షణం ఉన్నవాడు, ఇన్ని లక్షణాలున్నవాడు తన నామాలు తాను చెప్పుకున్నాడు. సృష్టిలో ఇలా ఎక్కడా ఉండదు, తన నామాలు తను చెప్పుకోవడం ఏంటండి. తన నామాలు తాను చెప్పుకుంటే తనని గుర్తించడానికి ఆ అవకాశం లేకుండా పోయి ఆవిడ గుర్తించలేదు, గుర్తించనట్టు నటించి ఆవిడ కొత్త చమత్కారంతో అన్వయం చేసింది. ఇప్పుడు ఆవిడకి ఇంకా పాపం జవాబు చెప్పలేకపోయాట. ఎవరు జవాబు చెప్పలేకపోయాడు? ఎవడు సమస్త వాంగ్మయమునకు ఆధారమో, ఎవడు సమస్త వాంగ్మయమునకు అకార రూపుడై ఉన్నాడో అటువంటి వాడు ఇంకొక నామం చెప్పుకోలేక గోపకాంత ప్రతివచనజిత, ఆ గోపకాంత పలికినటువంటి పలుకుల చేత ఓడిపోయి నోట మాట రాక నేల వంక చూపులు చూస్తూ నిలబడిపోయినటువంటి కృష్ణుడు మమ్ము రక్షించుగాక. ఏమిటండి ఇది, గెలిచిన వాడిని రక్షించమని అడగాల, ఓడిపోయిన వాడిని రక్షించమని అడగాల? లోకంలో సాధారణంగా ఇద్దరు దెబ్బలాడుకున్నారనుకోండి, ఒకరు గెలిచారనుకోండి, మీరు ఎవరిని అడగాలి? ఆ గెలిచిన ఆయన పంచలు చేరాలయ్యా, మమ్మల్ని రక్షించండి, మాకు ఇలాంటిది నేర్పుదురు, కొంచెం ఇలాంటి భాష్యం చెప్పడం అని చెప్పాలి. లీలాశుకుడు ఇదంట లేదు, ఓడిపోయినటువంటి కృష్ణుడున్నాడే ఆయన మమ్మల్ని రక్షించుగాక. ఇదేమిటి, ఓడిపోయిన వాడిని రక్షించమని అడగడం ఏంటి? అంటే ఇందులో లీలాశుకుడు చూస్తున్న తత్వం ఇంకోటి ఉంది. కృష్ణ, ప్రపంచంలో అన్నిటికన్నా చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే ఓడిపోవడం. నీకు ఈ లక్షణం ఇవ్వాల్టిది కాదు, నీకు భక్తుల చేతిలో ఓడిపోవడం అంత పెద్ద సన్మానం ఇంకోటి లేదు. ఒకనొకనాడు కురుక్షేత్రంలో యుద్ధం చేయడానికి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఎవరో వచ్చారు కృష్ణ పరమాత్మ వైపు నుంచి, అర్జునుడి వైపు నుంచి వచ్చి చెప్పారు భీష్మాచార్యుల వారు సర్వసైన్యాధిపతికి కురుక్షేత్రంలో కౌరవుల వైపు, కృష్ణుడు రథసారథ్యం చేస్తాట, అర్జునుడి రథం నడుపుతాట, అస్త్రం పట్టట, ఆయుధం పట్టట అని. అంటే భీష్ముడు ఒక చిత్రమైన ప్రతిజ్ఞ చేశాడు, కృష్ణుడి చేత నేను ఆయుధం పట్టిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఆయుధము పట్టనని ప్రతిజ్ఞ చేసిన వాడు పరమాత్మ అన్న విషయం భీష్ముడికి తెలీదా? స్పష్టంగా తెలుసు. తెలుసుండి ఏమని ప్రతిజ్ఞ చేశాడు? పరమాత్మ యొక్క ప్రతిజ్ఞని నేను భంగం చేయిస్తాను, ఆయన ప్రతిజ్ఞ భంగమైపోయేటట్టు చేస్తాను, పట్టిస్తాను ఆయుధం అన్నాడు. ఇప్పుడు కురుక్షేత్రం ప్రారంభమైంది. భగవంతుడి చేత ఆయుధం ఎలా పట్టించచ్చో, ఈశ్వరుడే చేసినటువంటి ప్రతిజ్ఞ ఎప్పుడు పక్కన పెట్టేస్తాడో భీష్మాచార్యుల వారు లోకానికంతటికీ నేర్పాడు. ఎప్పుడు చేశాడో తెలుసా అండి ఈ స్తుతి? ఆఖరణ అంపశయ్య మీద పడుకున్నప్పుడు చేశాడు మహానుభావుడు. కుప్పించి ఎగసిన కుండలం బుల్లకాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన ఓర్వకనుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటము జార నమ్మి తినాలావునగుబాటు చేయకుమన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు అర్జున యటంచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కునాకు అన్నాడు. ఆనాడు భీష్మాచార్యుల వారు కృష్ణుడితో ఆయుధం పట్టించడం కోసమని ఎడతెరిపి లేకుండా అర్జునుడి మీదకి బాణాలు వేశాడు. వేస్తే కృష్ణ పరమాత్మ ఇంకా తిరిగి బాణం కూడా వెయ్యలేని స్థితిలోకి వచ్చేసినటువంటి అర్జునుడు ఏమిటి బాణాలు ఎడిపి లేకపోతున్నాడు ఏమిటని ఇలా వెనక్కి తిరిగి చూశారు. పూచిన మోదుగు చెట్టు ఎలా ఉంటుందో అలా ఉన్నాడు అర్జునుడు. ఒంటి నిండా రక్తధారలు కారిపోతున్నాయి. తాను ఎదర కూర్చుని సారథ్యం చేస్తుంటే తనని నమ్ముకుని యుద్ధంలోకి దిగినటువంటి వాడు, కృష్ణుడు ఉన్నాడు అన్న పూనికతో ఉన్నవాడు, తనకి పరమభక్తుడైనటువంటి వాణ్ణి స్వచ్ఛంద మరణ వరం ఉంది కదా అని ఇన్ని బాణాలేసి కొట్టేస్తాడా? చూడి భీష్ముణ్ణి ఏం చేస్తాను అనుకున్నాడు, అంతే మర్చిపోయాడు. ఆయుధం పట్టను అని ప్రతిజ్ఞ చేశానన్న విషయం మర్చిపోయాడు. ఒక్కసారి కుప్పించి ఎగసిన కుండలంబులకాంతి గగన భాగం బెల్ల కప్పి కొనగా అంపశయ్య మీద పడుకుని చెప్పుకుంటున్నాడు మహానుభావుడు. భీష్ముడు పొంగిపోతూ ఆ రోజున రథంలోంచి దూకేస్తే కుండలాలు రెండు ఇలా ఊగితే వాటి కాంతి ఆకాశం అంతా కప్పేసింది. ఒక్క దూకు దూకడంలో ఆయన కడుపులో ఉన్నాయేమో లోకాలు, లోకాలన్నీ కదిలిపోయాయి.
భీష్ముడి మీద కోపంతో పరిగెత్తుకొచ్చేస్తుంటే పైన వేసుకున్న ఉత్తరీయం జారి యుద్ధభూమిలో కింద పడిపోయింది. అర్జునుడు రథంలోంచి కిందకి దూకి ఆ ఉత్తరీయం తీసి చేత్తో పట్టుకుని, బావా బావా, అర్జునుడు చేత కాకపోతే, యుద్ధం చెయ్యలేకపోతే కృష్ణుడు ఆయుధం పట్టాడంటుంది లోకం, వద్దు బావా, వదిలేయి 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 అని వెంటపడుతున్నాడు. నిన్ను చంపుతానని నీ మీద ఇన్ని బాణాలేస్తాడా? నేను నీ ఎదరుండగాను చుడిబాళ ఏం చేస్తాను? ఏనుగు మీద పడి చంపేసేటటువంటి సింహంలా ఇవాళ భీష్మాచార్యుని వారి యొక్క గుండెలు వ్రక్కలు చేసేస్తానని సుదర్శన చక్రం పట్టుకుని నా వేపుకు పరిగెత్తుకొచ్చేశాడు. ఆ రోజున ఆయుధం పట్టనన్న ప్రతిజ్ఞ మర్చిపోయాడు. తన భక్తుడి జోలికి వెళ్ళేటప్పటికి, తన భక్తుడి జోలికి వెళితే తన ప్రతిజ్ఞ పోతుందని కూడా చూసుకోకుండా మర్చిపోయిన ఆ కృష్ణుడున్నాడే, ఆయన నన్ను రక్షించుగాక అని అంపశయ్య మీద పడుకుని చెప్పుకున్నాడు భీష్మాచార్యుల వారు. భక్తుల చేతిలో ఓడిపోవడం పరమాత్మకి ఎంత ఆనందం! మహానుభావుడికి ఓడిపోయి దెబ్బలు తిని సంతోషపడిపోయి వాటిని ఆభరణాలుగా స్వీకరిస్తూ ఉంటాడు. అంతటి భక్తపరాధీనుడు కనుక లోపలనున్న గోపిక చేత ఓడింపబడినటువంటి కృష్ణుడు పరమప్రసన్నుడు, చాలా సంతోషపడిపోతాడు. ఓహోహో, ఇవాళ నా నామాలు నేను చెప్పుకునే స్థితి వచ్చింది. అసలు లోపలున్నవాడు చెప్పాలి నా నామాలు? నేనే చెప్పుకున్నాను. నా నామాలు నేను చెప్పుకున్నా కూడా నేనెవరో నేనే ఆవిష్కరించుకోలేని స్థితి వచ్చింది. ఋషులు నా గురించి చెప్పారు, వేదాలు నా గురించి చెప్పాయి, భక్తులైన వారు నన్ను తెలుసుకున్నారు, నా నామాలు చెప్పుకున్నారు, పిలిచి నామము చేత నామిని పట్టుకున్నారు. నేను ఇది ఆఖరికి చెప్పుకోలేని స్థితిలో, వాక్కు లేని స్థితికి నన్ను తీసుకెళ్లిపోయింది. ఏమి ఈవిడ శక్తి? నా హరి అన్న నామం పనికిరాలేదు, చక్రి అన్న నామం పనికిరాలేదు, ఘోరాహిమర్ది ఆవిడే సాక్ష్యం పనికిరాలేదు. నేను ఎన్ని చెప్పినా ఇంకో అన్వయం చేస్తోంది, ఇంకా నేను ఈవిడితో ఏం మాట్లాడగలను అని మా అసలు లోకమునకు మాటలు నేర్పగలిగినటువంటి వాడు మాట్లాడలేకుండా చేసినటువంటి ప్రజ్ఞ కలిగిన గోపిక, ఆ ప్రజ్ఞ పొందినది నీ కారుణ్యము చేతనే ఈశ్వర, అలా ఓడిపోవడం నీకెంత ఇష్టమో, ఆ ఓడిపోయిన నాడు ఎంత ఆనందపడిపోయావో. ఆనందపడిపోయి ఓడిపోయిన వాడు తల ఉంచుకుంటే సిగ్గుపడాలి. నువ్వు అలా ఓడిపోయి తల ఉంచుకోవడంలో ఎంత పొంగిపోయావో, ఆ పొంగిపోతున్న నీ రూపము మమ్ములను కూడా రక్షించుగాక. ఈ దర్శనాన్ని మీకు ఇవ్వడానికి, ఆ సౌలభ్యాన్ని మీకు ఆవిష్కరించడానికి, ఆ కృష్ణ తత్వమును మీ ముందు తీసుకొచ్చి పెట్టడానికి లీలాశుకుడు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. కాదు కాదు, గొప్ప ఔదార్యం, మహాత్యాగం. నేనైతే అంటాను, నేను ఒక ధ్యానమునందు ఒక విషయాన్ని అనుభవించాను అనుకోండి, ఒక విషయాన్ని అనుభవిస్తే వాళ్ళకి వీళ్ళకి చెప్పామనుకోండి, పేర్లు పద్దులు పెట్టారనుకోండి, వంకర మాటలు మాట్లాడారనుకోండి, దాని అందం పోతుంది. అయినా నేను ఎందుకు చెప్పాలి వాళ్ళందరికీ? నేను ధ్యానంలో అనుభవించింది నా సొత్తు, మాకేవో కనపడుతుంటాయో అంటాం, అంతే చెప్పం. కానీ ఆయన అలా అనలేదు లీలాశుకుడు. శబ్దములు చేయలేక ఇంకా తన నామము చెప్పుకోలేక నిలబడిపోయిన కృష్ణుని యొక్క సౌలభ్యాన్ని మీకు శ్లోక రూపంలో, శబ్ద రూపంలో మీకు అందించి ఆయన కృపని, ఆయన అనుగ్రహాన్ని మీ మీద వర్షింపచేశారు. మన ఋషులు ఇంతటి తాత్వికులు, మన ఋషులు ఇంతటి ఔదార్యమూర్తులు తప్ప మేము చెప్పేది ఎవరు వింటున్నారో, మేము చేసే ప్రార్థనలు ఎవరు చేస్తున్నారో, మేము చెప్పిన మార్గంలో ఎవరుంటారో, వారికి మాత్రమే ఈ రక్షణలు కలుగుతాయని చెప్పిన వారు కారు. వారు ఏది చెప్పినా మహా, ఇది అందరికీ వర్తిస్తుంది, ఎవరెవరు దీన్ని పట్టుకున్నారో వాళ్ళందరికీ ఇది వర్తించాలి అని విశాల హృదయంతో, ఔదార్యంతో, ఎల్లలు లేక, హద్దులు లేక, సంకుచితత్వము లేక, తాము అనుభవించినటువంటి ఆనందాన్ని శాబ్దిక చిత్రంగా గీచి మీకు అందించినటువంటి మహాపురుషులు, వాళ్ళ యొక్క రుణం ఎలా తీరుతుంది? మీరు కనీసం ఒక కృష్ణకర్ణామృతం పుస్తకాన్ని మీ ఇంట్లో పెట్టుకోవాలి, మీరు చదవాలి, మీ పిల్లలకి చెప్పాలి, చెప్పి సంతోషించాలి. మీరు తెలిసి చదివినా తెలియక చదివినా పరమాత్మ ఏ చెప్పుకున్నటువంటి పేర్లున్నాయి అందులో, గొప్ప గొప్ప నామములు, మాధవ లక్ష్మీకటాక్షం, ఘోరాహిమద్ది నాడుల యందు జ్ఞానప్రసరణ చేయించగలిగినటువంటి నామం, ఇలాంటి నామములు ఈశ్వరముఖంగా పలకబడ్డాయి. ఆ శ్లోకాన్ని మీరు ఇంట్లో చదువుకుంటున్నారనుకోండి, మీ పిల్లలకి నేర్పారనుకోండి, మీ పిల్లలు చదువుతున్నారనుకోండి, అది ఇంట్లో సర్వ మంగళములకు హేతు అవుతుంది. ఎందుకంటే ఈశ్వరనామములు అందులో ఉన్నాయి. పోతన గారు అంటారు భాగవతంలో, ఎవడు పతనావస్థ వైపుకు వెళ్ళిపోతున్నాడో వాడు ఏదో ఒకటి అడ్డు పెట్టుకుని
అత్యంత సులభమైన భగవన్నామమును పలకడానికి ఇష్టపడడు. వాడి గురించి నువ్వెందుకు బెంగపెట్టుకుంటావు? వాడికి నా నామం పలికి ఉద్ధరింపబడేటటువంటి అదృష్టం లేదు. నా నామాన్ని దూరంగా పెట్టి అమ్మో ఆ నామం పలకడమే అని నా పేర్లన్నీ పక్కన పెట్టుకుని పరికిమార్ల పేర్లు పట్టుకుని తిరుగుతూ ఉంటారు. వాడు పతనం వైపుకు పోతున్నాడు, వాడి గురించి నీకెందుకు బెంగ? నా నామం పలకని వాడు పతనావస్థని పొందుతున్నవాడు అంటాడు. కనుక మనకి ఇటువంటి కృప చేసిన వాడు లీలాశకుడు. కాబట్టి ఆ రెండవ లీల ఆ మహానుభావుడు కృష్ణ పరమాత్మ ఆయనకి దర్శింపచేశారు. వేరొక చోట కృష్ణ పరమాత్మని నిజంగా ఎంత గొప్ప దర్శనం చేశాడో లీలాశకుడు, తాను దర్శనం చేసి దీని విషయంలో ఎర్రసిరాతో మీరు జాగ్రత్తగా గీత గీసి పెట్టుకోవలసినటువంటి ఒక విషయాన్ని కూడా నిక్షేపించారు ఆ శ్లోకంలో. అందులో అంటారు, ఒకనొక రోజు ధ్యానమునందు లీలాశకునకు దర్శనమైంది కృష్ణ పరమాత్మ. ఎటువంటి కృష్ణ పరమాత్మ దర్శనమైనాడు అంటే, గోధూలిధు సరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైః అనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతి మచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. ఎవరికి నువ్వు నమస్కరించినంత మాత్రం చేత నీ బంధనములు ఊడిపోతాయో, కర్మపాశములు తెగిపోతాయో, పాపరాశి ధ్వంసమైపోతుందో, అటువంటి రూపాన్ని లీలాశకుడు దర్శనం చేశాడు. ఎటువంటి కృష్ణుణ్ణి చూశారట ఆయన ధ్యానమనందు అంటే, గోధూలిధు సరిత కోమల గోపవేషం. నిజంగా పరమాత్మ గోపాల బాలుడా అంటే, అత్యంత కోమలమైనటువంటి అవయవములతో కూడినటువంటి వాడై గోధూలిధూసరిత. సాధారణంగా మనం చూడండి, ధూళి మీద పడుతోందనుకోండి, అబ్బ దుమ్మొస్తోందండి అని దూరంగా వెళ్ళిపోతాం. ఆయన పొంగిపోయాడు, నా మీద ఆవుల దూడల డెక్కల మించి రేగినటువంటి ధూళి పడుతుందని భీష్ముడు పొంగిపోయాడు. హయరింకార్ముక ధూళి ధూసర పరిణ్యస్థాల కోపేతమై రయజాతశ్రమతో యుబిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జగము పద్ధునకిచ్చువేత్కనని నా శస్త్రాహుతించాలన్నొచ్చియు బోరించు మహానుభావుమదిలో చింతింతున శ్రాంతమున్నాడు. ఎటువంటి పరమాత్మ, కేవల సంకల్పముల చేత సంకల్పము చేత లోకముల యొక్క సృష్టి స్థితిల యములు చేయగలిగినటువంటి వాడు. అర్జునుడికి విజయాన్ని కట్టపెట్టడం కోసమని సారథిగా నిలబడితే, భీష్ముడు ఆయన మీదకి బాణప్రయోగం చేస్తే ఆ బాణముల చేత దెబ్బలు తిన్న శరీరము కలిగినటువంటి వాడై ముందు వెళుతున్నటువంటి గుర్రముల యొక్క డెక్కల నుంచి పైకి రేగినటువంటి ధూళి ఒళ్ళంతా కప్పేస్తే మట్టి పట్టినటువంటి ఆ కృష్ణుని యొక్క సౌలభ్యానికి నేను నమస్కరిస్తున్నాను, ఆయన నన్ను రక్షించాలన్నాడు భీష్ముడు. అలా కృష్ణ పరమాత్మ ఈ లోకంలో పుట్టగానే పొంగిపోయిన వాటిల్లో కొన్ని ఉన్నాయని చెప్పారు పోతన గారు. క్రేళ్ళురికి మసలిలే గల్లు మల్లడిగుని రంకెలిడియమదవృషభంబల్ పెళ్ళున ముదుగుల పొదువుల చల్లించన్ పాలు బాలు సంభవ వేళన్. కృష్ణ పరమాత్మ జన్మించినప్పుడు వాటికి నోరు లేకపోయినా ఆ ఆవులు ఆనందాన్ని పొందేయట. మీరు చూడండి, గానం నోటీస్ అంటారు, కొన్ని కొన్ని మనం అసలు గుర్తించాం. ఒక కావ్యం చదివినా, ఒక పురాణం చదివినా, ఒక ప్రబంధం చదివినా ఆ పేజీలు గబగబా తిప్పేస్తాం. ఎప్పుడైనా లోకమునకు ఉపకారము చేసేటటువంటి వారు, శుద్ధ సత్వము కలిగిన వారు, ఈశ్వరాంశ సంభూతులు, ఇటువంటి వారు జన్మించినప్పుడు ప్రకృతి పరవశిస్తుంది. వెంటనే వర్ణన చేస్తారు కవులు, నీరు నిర్మలంగా ప్రవహించింది, ఆకాశమంతా అత్యంత ప్రకాశవంతంగా ఉంది, జంతువులన్నీ చాలా ఆనందాన్ని పొందాయి అని. తెలియాలా పుట్టినవాడు పరమాత్మని? తెలియక్కర్లేదు. తెలియకపోయినా ఈశ్వరుడు ఒక రూపాన్ని తీసుకుని పుట్టగానే ఆవులు దూడలు పొంగిపోయాయి. ఎలా పొంగిపోయాయి అంటే, క్రేళ్ళురికి మసలిలే గలు, ఆవు దూడ గెంతినట్టుగా గేది దూడ గెంతదు. గేది దూడ అలా పడుతుంది. ఆవు దూడ పుట్టి పుట్టగానే కొంచెం నాలుగు అడుగులేసేటప్పటికి చెంగు చెంగులు గెంతుతుంది. కృష్ణుడు పుట్టగానే ఆవు దూడలు పొంగిపోయి గెంతులేసేయట, ఎద్దులు మోరలెత్తి పెద్ద అరుపులు అరిచేయట, సేరు పాలిచ్చే ఆవులు రెండు సేర్ల పాలిచ్చేయట. ఎందుకని? మాధవుడు జన్మించాడు, కృష్ణుడు జన్మించాడని పొంగిపోయేట. ఆవులు దూడలు ఆ రోజుల్లో పొందినటువంటి అదృష్టం ఏమిటో తెలుసా అండి? అవి నోరు లేనివి కావచ్చు, అయినా వాటికి రక్షకుడిగా వెంట వెళ్ళినటువంటి వాడు పరమాత్మ.
రోజు ఆవులు దూడలు ఎద్దులన్నిటినీ స్పృశించేవాడు, వాటిని కడిగేవాడు, వాటిని గడ్డి పెట్టి తోమేవాడు, వాటి పాలు పితికేవాడు, వాటికి కుడితి పెట్టేవాడు, వాటికి చిట్టు పెట్టేవాడు, వాటికి తౌడు పెట్టేవాడు. అక్రూరుడైతే అసలు పొంగిపోయాడు. ఇప్పుడు నాకు పశువుల శాలలో కృష్ణ దర్శనం అవుతుందని చెప్పుకున్నాడు. అటువంటి కృష్ణ పరమాత్మ లీలాశుకుడికి దర్శనమిస్తున్నాడు. గోధూళిధూ సరిత గో కోమల గోప వేషం, గోపాల బాలుడిగా చిన్ని కృష్ణుడుగా ఒళ్ళంతా గోధూళితో, ముందేమో బోలెడన్ని ఆవులు, ఒక్క నందుడికే కొన్ని వేల ఆవులు, ఈ ఆవులు, ఈ దూడలు, ఈ ఎద్దులు, ఇవన్నీ అంబా నడుచుకుంటూ, అందులో సాయంకాలం ఇంటికి వచ్చేస్తున్నటువంటి ఆవుల యొక్క అల్లరి చాలా ఎక్కువగా ఉంటుంది. అంబా నడుచుకుంటూ వచ్చేస్తుంటాయి. వాటి కోసమని చెప్పా, ముందు ఎక్కడో ఆవు ఉంటుంది, మిగిలినవేమో దూడలు ఎద్దులు అడ్డొచ్చేస్తాయి. ఈ వెనక నుంచి దూడలు తల్లి కోసం అంబే అని వరుస్తుంటాయి, వెనక్కి తిరిగి అంబే అని ఆవు ఆగిపోతుంది. ఈ ఆవు దూడ కలుసుకోవాలి. ఈ మధ్యలో ఏ ఎద్దో కుమ్ముతుంది, అవి కుమ్ముకుంటే ఆ కొమ్ములు చిగుచ్చుకుంటాయి. వీటిని జాగ్రత్తగా నియంత్రించగలిగినటువంటి వాడు ఒకటి ఉండాలి. ఈ దూడల మధ్యలోకి పరిగెత్తికి వెళ్ళగలగాలి, వాటిని పట్టుకోవాలి, విడదీయాలి. ఎవరి ఇంటిలోకి వెళ్ళవలసిన దూడల్ని ఆ ఇంట్లోకి తొయ్యాలి. అవి కొన్ని కొన్ని వెడతాయి, కొన్ని కొన్ని వెళ్లకుండా అలా విడిపోతుంటాయి. మళ్లీ దాన్ని పట్టుకుని తీసుకురావాలి. మనకి చూస్తే ఇన్ని ఆవులు, ఇన్ని ఎద్దులు, ఇన్ని దూడల్లో దిక్కుమాలిందో, 10 కాకులు గోడ మీద వాలితే, 10 ఎగిరిపోతే, ఇందులో 8 కాకి ఎక్కడ వాలిందంటే మనం చెప్పలేం, అంటే కాకి ఎక్కడ వాలిందని నేనేం చెప్పను, అన్ని ఊళ్ళో ఉన్నాయంటాం. కానీ గోపాల బాలులకు అదో లక్షణం ఉంటుంది. చాకరి చూడండి, ఎన్ని బట్టలు పట్టుకెళ్ళినా మన చొక్కా మనకి తెచ్చేస్తుంది, అదో గొప్ప ధారణాశక్తి. అలాగే ఆవులు తోలేటటువంటి వాళ్ళు ఎవరావేదో తీసుకొచ్చి కట్టేస్తారు గుమ్మల్లో. అందులో ఆ రోజుల్లో ఏదో ఒక ఆవు రెండు ఆవులు కావు, కొన్ని వేల ఆవుల మందలు పెడుతుండేవి. ట్రాఫిక్ ఏం లేదు, ఉన్నవివే ఐశ్వర్యం అక్కడ. ఇన్ని ఆవులు వెళ్ళిపోతుంటే గోపాల బాలుడు వచ్చి చెప్తుండేవారట, కృష్ణ కృష్ణ ఈ ఇంట్లో 200 ఆవులు కట్టాలి. 200 ఆవులు కట్టాలంటే పొగరబోత ఆవులు చాలా ఉన్నాయి కృష్ణ, పొడి చేస్తాయి, నువ్వు ఇలా వచ్చి ట్ర అన్నావంటే చాలు. గయోపాఖ్యానంలో వర్ణిస్తాడు, ఆ నువ్వు ట్ర అన్న మోయగలమే అని అదే శబ్దాన్ని హేశాడు శిశపద్యంలో మహానుభావుడు. అందుకని ఆ ఆవుల్ని దూడల్ని నిన్ను చూసేటప్పటికి మాత్రం మాట వింటాయి. నువ్వు వాటిని తీసుకొచ్చి ఇలా పలుపు కట్టేస్తుంటే మమ్మల్ని అయితే కొమ్ములు పెట్టి పొడి చేస్తాయి, నిన్నైతే పొడవవు, చక్కగా వచ్చి నాలుక పెట్టి నాకుతాయి. అదేమిటో నిన్ను చూస్తే అంత ఇష్టం ఆవులకి దూడలకి, కొంచెం కృష్ణ కృష్ణ మా ఇంట్లో 200 ఆవులు కట్టేవా అంటే ఇంకోడు పరిగెత్తుకొచ్చి వాడిని తోసేసి, అలా కాదు కృష్ణ, వాళ్ళ ఇంట్లో 200 ఆవుల్లో 10 ఆవులే పొగరబోతావులు, మా ఇంట్లో కట్టవలసినటువంటి ఆవుల్లో 70 ఆవులు పొగరబోతావులు, 80 ఎద్దులు పొగరబోత ఎద్దులే, మొన్న చూడు గట్టిగా బిర్ర బిగుసుకుంటుంది ఒక్కొక్క ఎద్దు, మీరు పలు పట్టుకుని ఎంత లాగండి రాదు, మీరు అది రావట్లేదు కదా అని పలు పట్టుకుని గట్టిగా లాగుతున్నారు అనుకోండి, ఒక్కసారి పరిగెత్తుకొచ్చి పొడుస్తుంది. ఇంత ఒక్కసారి అది వచ్చేయడంలో వీడు ధామ్మని కింద పడిపోతాడు, అది పరిగెత్తుకొచ్చి తొక్కేస్తుంది పొడి చేస్తుంది. ఇంతంత పింకావులు ఎద్దులు ఉన్నాయి కృష్ణ, ముందు మా ఇంటికి రా అంటే మా ఇంటికి రా అని చెప్పి అటు ఇటు చేతులు పట్టుకు లాగుతుంటే ఎవరిని, సాక్షాత్ పరమాత్మ ఎవరికి ఇస్తున్నారు, ఎంగిలి ఉట్లు. వాళ్ళు స్నానం చేయరు, పొద్దున్న మొలగడిగితే తలగడగరు, తలగడిగితే మొలగడగరు. ఇలాంటి వాళ్ళు ఎంగిలి ఉట్లు, పైగా తిన్నదేమిటి. ఆ కృష్ణ పరమాత్మతో కలిసి ఈ ఆవులు కాయడానికి వెళ్ళినప్పుడు జలజాంత స్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణుని తిరిగిరా కూచుండి వీక్షించుతున్ శిలలం పల్లవముల్ లతల్ పత్రంబులు పువ్వులు ఆకులు కంచంబులుగా భుజించిరతటం గోపాలకుల్ భర్గవ భూవరా అని. ఆ రోజున ఆ గోపాల బాలురు తిన్నా కృష్ణుడితోటే, తాగినా కృష్ణుడితోటే, ఆడుకున్నా కృష్ణుడితోటే, పశువులు కట్టవలసి వచ్చినా కృష్ణుడితోటే. అప్పుడు ఈయనంటాట, ఒరే నువ్వేం బెంగ పెట్టుకోకు, ఇక్కడ 60 ఆవులు కదా నీకు కట్టేస్తాను గబగబా అని చెప్పేసి ఆయన పేరు పెట్టి పిలిస్తే మాత్రం వచ్చేయాల్సిందే ఆవు. ఓ పాంచజన్యమా, ఓ నారాయణ, ఓ గోవింద, ఓ కేశవ, ఓ శివ, ఓ సాంబ రండి అనేటప్పటికీ మందలో ఎక్కడున్నా సరే అంబా అని అరుచుకుంటూ వచ్చేసి కట్టుకోయల దగ్గర నించినాయి. నించినేటప్పటికీ నవ్వుకుంటూ వెళ్ళి గబగబా గబగబా వాళ్ళ ఇంట్లో కట్టేస్తుండేవాడు. ఏమి కర్మ, ఎక్కడి పరమాత్మ. ఆయన అంటున్నాడు, గోధూళిధూ సరిత గోమల గోప వేషం, ఒక చిన్న గోపాల బాలుడిలా అమ్మ కట్టినటువంటి ఓ చిన్న పట్టుదట్టి, ఆ మెడలో తగిలించుకున్న ఉట్టి, అందులో పెట్టుకున్న ఆ ఎంగిలి, అన్నం తినేసినటువంటి పాత్రలు, ఆ ఉట్టి ఓ చెట్టు కింద పెట్టి ఓ చేత్తో కర్ర పట్టుకుని, ఆ కొమ్ము బూరా ఊదేటప్పటికి ఆవులు రావాలి, ఎద్దులు రావాలి, దూడలు రావాలి, ఆ దూడలు పాలు తాగేయకూడదు,
వీటినన్నింటినీ గబగబా కొయ్యలకు కట్టేస్తుంటాడు. ఈ కట్టేయడంలో ఆ తోకలు ఊపుతుంటాయి, ఆ తోక వచ్చి తగులుతుంటుంది, ఆ ధూళంతా రేగిపోతుంటుంది, ఈ గోధూళి అంతా వచ్చి ఒంటి నిండా మట్టి పట్టేసి ఉంటాడు. ఇంత మట్టి పట్టేసి ఆ ఆవుల బురదలోకి వెళ్ళి అవి తాగినటువంటి కుడితి అవి పడిపోయి ఉంటే అవి అక్కడ మలం విసర్జించి గోమయం విసర్జించి గోమూత్రం విసర్జిస్తే ఆ దూడల్ని వాటిల్లోకి వెళ్ళి పట్టుకుని తీసుకొస్తుంటే ఆ కాళ్ళు పాదాలు ఇక్కడి నుంచి బురదే. ఎక్కడి పరమాత్మ, ఎక్కడి పాదాలు? యోగులు కొన్ని కోట్ల జన్మలు సంసారములు విడిచిపెట్టి తపస్సు చేస్తే దర్శనము కానటువంటి పాదములు, అటువంటి పాదములు తమంత తాముగా గోపాలుల ఇళ్లలోకి ప్రవేశించాయి. సాయం తనే ప్రతి గృహం పశుబంధనార్థం, వాళ్ళింట్లోకి వీళ్ళింట్లోకి పరిగెత్తికెళ్లి పశువులు కడుతుండడం. పైగా ఇంట్లో వాళ్ళు, కృష్ణ ఇంకొక రెండు ఆవులు రావాలి కొత్త కొయ్యలు ఖాళీ, ఏ ఆవులో చూడు అంటే వాళ్ళు హాయిగా ఏ పాలో తాగుతూ కూర్చుని గిన్నెలు ఎట్టుకుని పాలు పితుక్కోవడానికి సిద్ధం అవుతుంటే ఇంకా రెండు కదా రావాలి, కేశవ గోవింద ముకుంద నారాయణ మాధవ ఋషికేశ పద్మనాభ దామోదర సాంబ శివ హర హరి అన్ని వచ్చేసాయి. ఆ పాంచజన్య రావాలి, ఏంటి తర్వాత శివధను, ఈ రెండు రావాలి. పాంచజన్య అనేటప్పటికి ఆవు రావాలి, శివధను అనేటప్పటికి ఇంకో ఆవు రావాలి, వచ్చేసాయి రెండు. కట్టేశానండి, ఏ గోపాల బాలుడు ఆ ఇంట్లో కట్టుకోట. కృష్ణుడి ఆవులు మాత్రం అన్ని వెళ్ళి చక్కగా వాళ్ళ ఇంట్లో ఉంటాయి, మిగిలిన అటు పారిపోయేదోటి ఇటు పారిపోయేదోటి తోకెత్తి పరిగెత్తేదోటి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, దాన్ని పట్టుకోవాలి, మళ్ళీ తీసుకొస్తూ ఉండాలి. తీసుకొచ్చి సాయం తనే ప్రతి గృహం పశుబంధనార్థం, అందరి యొక్క పాశములను విప్పి అనుగ్రహించగలిగిన పరమాత్మ సాయంకాలం వేళ ప్రతి ఇంటికి వెళ్లి పశువుల యొక్క పాశములు పట్టుకుని గుంతలకు కడుతున్నాడు. ఏమి ఆశ్చర్యం, ఎంత సులభుడైపోయాడు. ఆవులు, దూడలు, గోపాల బాలులు, గోపకాంతలు, గోప పురుషులు వీళ్ళందరూ ఆయన్ని చూస్తున్నారు, ఆయనతో ఆడుకుంటున్నారు. సాయం తనే ప్రతి గృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం, ఈ మాట మీరు ఒడిసి పట్టుకోవాలి. ఇలా విడుతున్నవాడు ప్రాకృత బాలుడు కాడు, చేతకానివాడు కాడు, ఆయన నిజంగా ఆవుల్ని దూడల్ని కట్టుకోవలసిన వాడు కాడు. అచ్యుత శిశుం వేసేశాడంతే వీరాజు. అచ్యుతుడు అంటే తేలికగా చెప్పాలంటే ఆరు వికారములకు అందనివాడు, వికారములకు అతీతమైన వాడు, సత్యమైన వాడు, సర్వకాలముల యందుండువాడు. అటువంటి వాడు ఇవాళ ఒక గోపబాలుడిగా తాను కూడా ఓ చిన్న పంచె కట్టుకుని ఓ ఎంగిలికుండ ఆ ఉట్టిలో పెట్టుకుని కర్ర పట్టుకుని పశువుల్ని కడుతూ అందరిళ్లల్లోకి ఎడుతూ ఆ చిన్ని కృష్ణుడే పెరిగి పెద్దవాడయ్యాడమ్మా అని ఆయన్ని పిలుస్తుంటే వికారములు లేనివాడు వికారములను, తనకంటూ చెయ్యవలసిన కర్మ లేనివాడు ఒక కర్మ చేస్తూ, అసలు తాను చెయ్యవలసిన కర్మకి వ్యతిరేకమైన కర్మ చేస్తూ ఆయన పనేమిటి? ఎవరు కృష్ణుణ్ణి ధ్యానించారో వాళ్ళ పాశములు విప్పేయాలి. ఇవాళ పాశములతో పశువుల్ని కడుతున్నాడు. ఎంత చిత్రం, ఇది హేయమైనది, ఎవ్వరూ చెయ్యనిది, అటువంటిది ఆయన చేస్తున్నాడు. కోటేశ్వరరావు గారు మీరు మా ఇంటికి పెళ్లికి తప్పకుండా రావాలండి, మా ఇంటికి వచ్చి మా అబ్బాయిని కోడల్ని ఆశీర్వచనం చెయ్యాలి అని మీరు అన్నారనుకోండి, చాలా సంతోషమమ్మా తప్పకుండా వస్తాం అంటాం. కోటేశ్వరరావు మంచి దుఃఖముక్కలా ఉంటారు, నీళ్లు రావట్లేదు మా నూతులో, కొంచెం పెళ్లికి ఒక 50 బకెట్ల నీళ్లు తోడి పెట్టాలి, కాస్త తెల్లవారకటే వచ్చేయండి అన్నారనుకోండి, చీమి మొహమేత్సా నా బందోబస్తుతనం అంతా మీ ఇంట్లో నీళ్లు తోడడానికి పనికొచ్చేదిగా కనపడిందా మీకు అనిపిస్తుంది నాకు. ఈశ్వరుడు చూడండి, అచ్యుత శిశుం, అసలు ఆ అవసరం లేనివాడు, వికారములు లేనివాడు, సత్యమయ్యున్నవాడు, పాశములను విప్పగలిగిన వాడు, రాశీభూతమైన జ్ఞానమైన వాడు, వేదములు ప్రతిపాదించలేవని చెప్పినటువంటి వాడు, తన పాదములు దర్శనము ఇయ్యని వాడు, ఆ దర్శనము పొందితే చాలు లోకము ధన్యమైపోతుంది, అటువంటి వాడు బురదలో ఆ గోమయంలో మూత్రంలో తిరుగుతూ గోపాల బాలు ఏమీ తెలియని వాళ్ళు ముట్టుకుంటుంటే లాగుతుంటే అక్కడికి వెళ్ళిపోతావే అని వీపీని కొడుతుంటే నవ్వుతూ తిరుగుతూ ప్రతి సాయంకాలం వాళ్ళు ఇళ్ళకి వెళ్ళాడు. ఏమాశ్చర్యం ఇది, వాళ్ళు పిలవలేదు, రమ్మనలేదు, తానే వెళ్ళాడు అందరిళ్లకి, ప్రతి సాయంకాలం వెళ్ళాడు.
వెళ్లి వాళ్ళిళ్లలో పశువులన్నీ కట్టాడు. కట్టి తాను వచ్చాడు. అచ్యుతుడైన వాడు, అచ్యుతుడు శిశువైన వాడు, వచ్చి పశువులు కట్టినవాడు. ఏమి సౌలభ్యం కృష్ణ! ఇది నేను తలుచుకోకపోతే నా మనుష్య జన్మకి ప్రయోజనమేమిటి? పనికి మాలిన విషయాలన్నీ నేను తలుచుకోనా? నీ యొక్క ఈ కారుణ్యాన్ని, ఈ సౌలభ్యాన్ని నేను విస్మరించనా? విస్మరించను. కాబట్టి సాయం తనే ప్రతి గృహం పశుబంధనార్థం గచ్చం తమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. ప్రతిరోజు నేను అలా గోధూళి చేత అలంకృతమైనటువంటి ఆ చిన్ని కృష్ణుణ్ణి మనసులో తలుచుకు 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 పొంగిపోతూ అచ్యుత శిశువు అని నేను నమస్కరిస్తాను. ఈశ్వర, నీవే గోపాల బాలుడిగా భూమి మీద చెరించావు, దాని గురించి విని, దాని గురించి చదువుకుని ఆ కారుణ్యాన్ని తలుచుకుని పొంగిపోతే, అది వింటే, నమస్కరిస్తే, మనసులో ఒక్కసారి దర్శనమైతే అది అమృతమై మళ్లీ పుట్టవలసిన అవసరము లేకుండా పశువులు కట్టినటువంటి కృష్ణుడు మీ పాశములు విప్పేవాడిగా మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి అటువంటి స్వరూపాన్ని నేను ప్రతినిత్యము ప్రతిరోజు నమస్కరించుచున్నాను అని లీలాశుకుడు అన్యాపదేశంగా మనుష్య జన్మ ఎత్తినందుకు కనీసం ఇంత కారుణ్యం, ఇంత సౌలభ్యాన్ని తలుచుకుని నమస్కరించకపోతే ఎందుకు వచ్చిన మనుష్య జన్మరాది? కాబట్టి నమస్కరించు. అలాంటి కృష్ణుణ్ణి చూడు, నిజాయితీతో గుండెల మీద చెయ్యేసుకుని ఒక్కసారి ఆలోచించండి. భాగవతం 12 స్కంధాలు చదివేశామండి, భాగవత ప్రవచనాలు చేసేసామండి అంటాం. లీలాశుకుడిలా అలా ఈ ప్రతి ఇంటికి వెళ్లి పశువుల్ని కడుతున్న కృష్ణుడు, గోపాల బాలుల చేత తాకబడుతున్న కృష్ణుడు, గోపకాంతల చేత పిలవబడుతున్న కృష్ణుడు, ఆవుల యొక్క గోమయంలో మూత్రంలో తిరుగుతున్న కృష్ణుడు, ఆవుల వెంట పరిగెడుతున్న కృష్ణుడు, ఆవుల్ని పేర్లు పెట్టి పిలుస్తున్న కృష్ణుడు, గోధూళి చేత శరీరమంతా నిండిపోయిన చిన్ని కృష్ణుడు, అసలు అలా ఉండవలసిన అవసరం లేనివాడు, అంత అందమైన రాశీభూతమైతే, అటువంటి కోమలమైన శరీరంతో పిల్లవాడు ఆడుతుంటే నీకొక్కసారి అలాంటి కృష్ణుండి ఇక్కడ ధ్యానం చెయ్యాలని అనిపించలా? పోని, నీకనిపించకపోతే నాకు అలా కనపడి దీన్ని నువ్వు శాబ్దిక చిత్రం గీయవయ్యా, అప్పుడైనా ఒక్కసారి నమస్కరిస్తారేమో. పశువుల కడుతున్న చిన్ని కృష్ణుణ్ణి చూస్తే వాళ్ళ పాశములు విప్పుతానయ్యా అని మళ్లీ నా దగ్గరికి వచ్చి చెప్పి నా చేత ఈ శ్లోకం చెప్పించినప్పుడైనా నీకు ఆయన కారుణ్యం అర్థం కావట్లా? ఇప్పుడు కూడా నువ్వు ప్రతిరోజు ఆయనకి నమస్కరించాలని అనగలవా? కాబట్టి ప్రణతోస్మి నిత్యం, అటువంటి చిన్ని కృష్ణుడకు నేను సర్వదా నమస్కరించదను, ప్రతినిత్యము నమస్కరించదను అని మహానుభావుడు లీలాశకుడు తాను అనుభవించినటువంటి ఆ అద్భుతాన్ని మన ముందు ఆవిష్కరించినటువంటి ఘట్టం. రేపటి రోజున వేరొక విషయాన్ని లీలాశకుడు అనుభవించినది, ఈశ్వరుడు ఏది పలికిస్తే దాన్ని మీ ముందు ప్రసంగిస్తాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్వపాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కమితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వా కాజజం వా శ్రవణనైనజం వా మానసం వా అపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.